దళితుల్ని సీఎం చేసే అంశంలో గాని ప్రగతి భవన్లో బీసీలకు చోటు లేదనే విషయంలో కానీ ఈటల ఆరోపణలో అర్థం లేదు అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు. అక్రమాస్తుల వ్యవహారం బయటపడిన తర్వాత ఈటల ఈ విషయాలు చెబుతున్నారు అంటే ఆయన మాటల్లో ఎంత నిజముందో అర్థమవుతుందన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలనే విషయంలో కానీ ప్రగతి భవన్లో ప్రవేశం లేదు అనే విషయంలో కానీ ప్రగతి భవన్లో బలహీన వర్గాల వారికి చోటు లేదని విషయంలో గాని అది ప్రగతి భవన్ కాదు బానిస భవన్ అనేటువంటి ఆరోపణ గాని ఇవన్నీ ఆరోపణలు కూడా మీ మీద వచ్చినటువంటి ఈ అక్రమ ఆస్తుల కేసులు బయటపడ్డ పెట్టిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతున్నారు అంటే ఆ మీ మాటల్లో ఎంతవరకు నిజముందో వీటిని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పి